తమిళ స్టార్ విజయ్ పార్టీ జెండా చూసారా? ప్రజారాజ్యాన్ని గుర్తు చేసిన దళపతి, తమిళ రాజకీయాల్లోకి అడుగు పెట్టిన కోలీవుడ్ స్టార్ విజయ్ మరో అడుగు ముందుకేశారు. తాజాగా ఆయన తన పార్టీ తమిళగా వెట్రి కలగం జెండాను ఆవిష్కరించారు. అలాగే పార్టీ గీతాన్ని కూడా విడుదల చేశారు. చెన్నైలోని పార్టీ ఆఫీస్లో జరిగిన ఈ కార్యక్రమంలో విజయ్ తల్లిదండ్రులతో పాటు పార్టీ ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మరి విజయ్ పార్టీ జెండాలో ఏముంది, దానికి అర్థమేంటో తెలుసుకునేందుకు చాలా మంది సెర్చ్ చేస్తున్నారు. ఆ సంగతి ఏంటో ఇప్పుడు చూద్దాం. తమిళ రాజకీయాలు సినిమాలు రెండింటిని వేర్వేరుగా చూడటం అసాధ్యం. ఎందుకంటే అన్నాడీఎంకే పార్టీ స్థాపించిన ఎంజీఆర్ నుంచి ఆ పార్టీని అదే రేంజ్లో ముందుకు తీసుకెళ్లిన జయలలిత వరకు అందరూ సినీ నటులే. అలాగే డిఎంకే పార్టీని నడిపించిన కరుణానిధి నుంచి ఆ పార్టీలో కీలకంగా ఉన్న ఆయన మనుడు ఉదయనిధి స్టాలిన్ వరకు అందరూ సినీ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళే. ఇక కమల్ హాసన్ కూడా రాజకీయ పార్టీ పెట్టి తన ప్రయత్నాలు తాను చేస్తున్నారు. అయితే ఇటీవల కోలీవుడ్ స్టార్ దళపతి కూడా రాజకీయ ప్రవేశం చేసి తమిళగా వెట్రి కలగం అంటూ పార్టీని స్థాపించారు. తాజాగా ఆయన తన పార్టీ జెండాని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం చెన్నైలో జరిగింది. విజయ్ పార్టీ జెండా అందరినీ ఆకర్షించేలా ఉంది. ఎరుపు పసుపు రంగులతో కూడిన ఈ జెండాలో మధ్యలో ఓ పువ్వు కనిపిస్తుంది. ఆ పువ్వుకి రెండు వైపులా ఏనుగులు ఉన్నాయి. పనయూరులోని పార్టీ ఆఫీస్లో ఈ జెండాని దళపతి ఆవిష్కరించారు. ఇక ఈ జెండాలో మధ్యలో కనిపించే పువ్వు ఏంటా అని చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. కొంతమంది అయితే సూర్యుడు అని భ్రమపడుతున్నారు. కానీ ఆ పువ్వు పేరు వాగాయ్. తమిళనాడు చరిత్రలో దీనికి చాలా గుర్తింపు ఉంది. అప్పట్లో చోళులు పాండ్యులు పరిపాలించిన సమయంలో యుద్ధంలో గెలిచిన వారికి ఈ పూలతోనే దండలు చేసి స్వాగతం పలికేవారు. అందుకే ఈ పూలను విజయానికి ప్రతీకగా చూస్తారు. ఇప్పుడు విజయ్ తన జెండాపై ఈ పువ్వును పెట్టడం విజయ సూచికగా భావిస్తున్నారు ఫ్యాన్స్. ఇక ఈ జెండాపై ప్రముఖ తమిళ కవి తిరువల్లువర్ రాసిన ఓ కొటేషన్ కూడా ఉంది. పిరపక్కుం ఎలా ఉయర్కుం అంటే పుట్టుకతో అందరూ సమానమైన అర్థం అన్నమాట. అంటే తన పార్టీ సిద్ధాంతం ఏంటో చెప్పకనే చెప్పారు విజయ్. ఇక జెండా ఆవిష్కరణతో పాటు తన పార్టీ గీతాన్ని కూడా విడుదల చేశారు. ఇవాళ పార్టీ జెండాని ఆవిష్కరించడం ఎంతో గర్వంగా ఉంది. తమిళనాడు అభివృద్ధి కోసం కలిసికట్టుగా పనిచేద్దాం, సామాజిక న్యాయమే నా లక్ష్యం, ఇదే బాటలో అంతా నడుద్దాం అంటూ విజయ్ స్పీచ్ ఇచ్చారు. సామాజిక న్యాయం అనగానే తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిగా గుర్తొచ్చేది మెగాస్టార్ చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీని. ఎందుకంటే సామాజిక న్యాయం సిద్ధాంతంతోనే ఈ పార్టీని స్థాపించారు చిరు. ఇక విజయ్ విషయానికి వస్తే ఈ ఏడాది ఫిబ్రవరిలో తన పొలిటికల్ ఎంట్రీపై ఆయన ప్రకటన చేశారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తామని కూడా అన్నారు. ఇక పూర్తిగా రాజకీయాలపైనే ఫోకస్ పెడతానని చెప్పిన విజయ్ ఇకపై సినిమాలు చేయనంటూ సంచలన ప్రకటన చేశారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.